ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రాగడవరం పంచాయతీ పరిధిలోని అంకపాలెం ఎస్సీ కాలనీలో ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు జెడ్పీ హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు గ్రామంలో రోడ్డుపై విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలియజేశారు. మా గ్రామం నుండి హైస్కూల్కు వెళ్లే మార్గంలో శ్మశానవాటిక ప్రమాదకర మలుపులు, చెరువు కల్వర్టు ఎదురుగా బ్రాందీ షాపు, కొద్ది దూరంలో పెట్రోల్ బంకు, ఇవన్నీ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండడం, ప్రతినిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువ కావడం, దీనివల్ల మా పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున మా గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ను హైస్కూల్లో విలీనానికి నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి విలీనాన్ని ఆపాలని వారన్నారు. అయితే మేము తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇష్టపడతలేదు. ఎందుకంటే రోడ్డు అమ్మడి వెళ్ళేటప్పుడు కూడా వైన్ షాప్ ఉంది, కల్వర్ట్ ఒకటి ఉంది, తర్వాత ఆయిల్ బంక్ ఒకటి ఉంది. వెంకపాలెం గ్రామం చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ఎంపీపీ స్కూల్ నుంచి 3, 4, 5 తరగతులను ప్రగడవరం హై స్కూల్కి విలీనం చేశారు. మాకు ఈ మధ్యనే తెలిసింది. మాకు మా పిల్లల స్కూల్కి వెళ్ళడానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి వైన్ షాప్ ఒకటి ఉంది, కల్వర్ట్ ఒకటి ఉంది, పెట్రోల్ బంకు. ఇది ట్రాఫిక్ బాగా తిరిగే రోడ్డు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని పంపడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. మేము రోజువారీ కూలీలను 9 గంటలకు పనికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తామో తెలీదు. మా పిల్లల్ని అలా 1.5 కిలోమీటర్ ఉంటుంది స్కూల్కి, అలా పంపించడం మాకు ఇష్టం లేదు.